హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ ఫ్యాషన్ హోమ్ ఈరోజు నేను ఒక బ్యూటిఫుల్ డిజైన్ మీతో షేర్ చేస్తున్నాను అది కూడా చాలా చాలా తక్కువ కాస్ట్లో ఇది పట్టు శారీస్ మీదకి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి అంతేకాకుండా కుర్తీస్ మీద ట్రై చేయొచ్చు చిన్నపిల్లల లెహెంగాస్ మీద కూడా ట్రై చేయొచ్చు ఓకేనా నెక్స్ట్ ఈ వీడియోలో నేను ఎల్బో హ్యాండ్స్ అనేది డిజైన్ చేస్తున్నానండి పార్ట్ కూడా ఎలా డిజైన్ చేయాలో చూపిస్తున్నాను సో వీడియో ఎక్కడ కూడా మిస్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి ఓకేనా వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే నా ఛానల్లో కాస్ట్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ చాలా ఉన్నాయండి ఒకసారి వాచ్ చేయండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ చేసినందు పక్కన బెల్ ఐకాన్ వస్తుంది బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి అనమాట ఓకే వీడియోలోకి ఎంటర్ అయిపోదామండి ఫస్ట్ నేను బార్డర్ అనేది లీవ్ చేశాను కదా అది నెక్స్ట్ అంటే డిజైన్ చేసిన తర్వాత మొత్తం హ్యాండ్ పాట్ అంతా అయిన తర్వాత అప్పుడు డిజైన్ చేస్తానన్నమాట అండ్ నెక్స్ట్ నేను ఏం చేశానంటే అక్కడక్కడ ఫ్లవర్స్ అనేవి పెట్టుకుంటున్నానండి ఫ్లవర్ మధ్యలో మనకి రౌండ్ కింద మిర్రర్ పెట్టుకున్నాను మిర్రర్ ప్లేస్లో మీరు కుందన యూజ్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం నేనైతే మిర్రర్ పెట్టుకున్నాను అనమాట అండ్ ఈ ఫ్లవర్ కింద ఫ్లవర్ పెటల్స్ కింద గోల్డ్ కలర్ కుందన్స్ పెట్టుకుంటున్నానండి ఇవి డ్రాప్ షేప్ కుందన్స్ అనమాట సో చూస్తున్నారు కదా అక్కడక్కడ నేను ఫ్లవర్స్ పెట్టేసుకున్నాను అండ్ పైన ఒక టూ ఫ్లవర్స్ మాత్రం మీరు కార్నర్లో చూస్తే కనుక హాఫ్ ఫ్లవర్ పెట్టానండి అలా ఇష్టం లేదంటే మీ ఇష్టం ఫుల్ ఫ్లవరే పెట్టుకోవచ్చు అండ్ నెక్స్ట్ నేను ఈ ఫ్లవర్స్ దగ్గర నుంచి లతల కింద కాడల కింద గోల్డ్ బాల్ చేయని స్టిక్ చేస్తున్నాను ఎక్కడ వరకు స్టిక్ చేసుకోవాలి అంటే మనకి సెంటర్లో ఒక లైన్ తీసుకున్నాను కదా అంటే మనం బ్లౌజ్ డిజైన్ చేసుకునేటప్పుడే సెంటర్లో ఒక లైన్ డ్రా చేసుకుంటాం కదా అక్కడికి వీటిని అంటించుకోవాలండి అన్ని అన్ని ఫ్లవర్స్ని కూడా ఓకే అప్పుడైతే మనకి బంచ్ లాగా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఈ కాడలకి అక్కడక్కడ లీవ్స్ లా కనిపించడం కోసం సిల్వర్ కలర్ కుందన్స్ పెట్టుకుంటున్నానండి చూస్తున్నారా అన్ని ఫ్లవర్స్కి పెట్టేసుకున్నాను కాడలు అండ్ లీవ్స్ అనమాట ఓవరాల్గా డిజైన్ అయితే ఇలా కనిపిస్తుంది అండ్ నెక్స్ట్ నేను పర్ల్స్ తీసుకున్నాను ఈ ఫ్లవర్స్ ఫ్లవర్ పెటల్స్ మధ్యలో పైన చిన్న చిన్న గ్యాప్స్ వస్తాయి కదా అక్కడ నేను ఈ పర్ల్స్ అనేవి కుట్టేసుకుంటున్నాను అన్నమాట మొత్తం అన్ని ఫ్లవర్స్కి కూడా ఈ విధంగా మనం స్టిచ్ చేసేసుకోవాలి ఓకే ఇది ఆప్షనల్ అండి ఇలా ఇష్టం లేదంటే కనుక అది మీ ఇష్టం కుట్టుకోని అవసరం లేదు స్కిప్ చేసేయండి నాకైతే కొంచెం ఇంకా నీట్గా కనిపించడం కోసం నేను ఆ విధంగా స్టిచ్ చేసుకుంటున్నాను ఓకే ఈ విధంగా మనం అన్ని ఫ్లవర్స్ కి కూడా కుట్టేసుకోవాలి అండ్ నెక్స్ట్ మనం బుటీస్ కింద కూడా అంటే అక్కడ మనకి ఫ్లవర్ బంచ్ అనేది రెడీ అయిపోతుంది అక్కడక్కడ బుటీస్ కింద కూడా మనం ఈ పర్ల్స్ ని చేసేసుకుంటాం అనమాట కుట్టేసుకుంటాం ఓకే ఓకే చూస్తున్నారు కదండి అన్ని ఫ్లవర్స్ కి కూడా నేను వీటిని కుట్టేసుకున్నాను అక్కడక్కడ బుటీస్ కింద ఈ పర్ల్స్ ని అనమాట కుట్టుకుంటే ఈ విధంగా కనిపిస్తుంది చూస్తున్నారు కదండి ఇక్కడ మనకి హ్యాండ్ బాట్ రెడీ అయిపోయింది నెక్స్ట్ బార్డర్ అనమాట బార్డర్ కొంచెం హెవీగా చేస్తున్నాను దానికోసం ఫస్ట్ నేను గోల్డ్ బాల్ చేయిన్ తీసుకున్నానండి దీన్ని మనం కావాలంటే అంటించుకుని టాకాలు వేసుకోవచ్చు లేదంటే కుట్టుకోవచ్చు డైరెక్ట్గా కుట్టుకుంటే ఎంత కష్టమో మీకు చూపిస్తున్నాను ఒక పట్టాన తొందరగా అవ్వదండి ఓకేనా ఫస్ట్ నేను ఒక పూస వదిలి టాకా వేసుకున్నాను కదా చూసారు కదా ఎలా ఊడిపోయిందో అందుకే ఫస్ట్ మనం అంటించేసుకొని కుట్టుకుంటేనే బెటర్ ఓకే ఈ విధంగా నేను గోల్డ్ బాల్ ఒక టూ లైన్స్ పెట్టుకున్నాను తర్వాత పర్ల్స్ తీసుకున్నానండి ఇవి పెద్ద సైజ్ పర్ల్స్ అనమాట ఒక లైన్ కుట్టుకున్నాను కుట్టుకుని అక్కడక్కడ టాకాలు వేసేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇంకో టూ లైన్స్ గోల్డ్ బాల్ చైన్ మళ్ళీ పర్ల్స్ చైన్ పర్ల్స్ తర్వాత టూ లైన్స్ గోల్డ్ బాల్ చైన్ ఈ విధంగా మనం బార్డర్లో ఎయిట్ లైన్స్ అనమాట ఓకేనా అది చాలా గ్రాండ్గా కనిపిస్తుంది ఓవరాల్గా లుక్ ఎలా ఉంటుందో చూపిస్తాను చూసారు కదండి ఓవరాల్గా లుక్ అయితే ఇది ఇది హ్యాండ్ పార్ట్ అన్నమాట కావాలంటే మీరు ఇక్కడ ఫ్లవర్స్ లతలు అనేవి నేను లైట్గా వేశాను కదా కావాలంటే మీరు ఇంకా హెవీగా కూడా వేసుకోవచ్చు ఇంకా గ్రాండ్గా కావాలి ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఓకేనా ఇది హ్యాండ్ పార్ట్ అయింది కదండి నెక్స్ట్ నేను నెక్ పార్ట్ ఏ విధంగా డిజైన్ చేయాలో కూడా చూపిస్తాను ఇది హ్యాండ్ పార్ట్ అన్నమాట మనకి హ్యాండ్ ఇలా కనిపిస్తుంది వేసుకుంటే ఓకే ఇప్పుడు నేను నెక్ పార్ట్ చూపిస్తున్నానండి ఓకే బార్డర్ అనమాట ఇది టూ లైన్స్ గోల్డ్ బాల్ చైన్ వేసుకోవాలి తర్వాత పర్ల్స్ చైన్ పర్ల్స్ లైన్ కుట్టుకోవాలి తర్వాత గోల్డ్ బాల్ చైన్స్ తర్వాత పర్ల్స్ మళ్ళీ టూ లైన్స్ గోల్డ్ బాల్ చైన్స్ అనమాట ఇక్కడికి మనకి హ్యాండ్ పార్ట్ ఏ విధంగా డిజైన్ చేశామో బార్డర్ అలా వస్తుంది అండ్ ఎక్స్ట్రాగా ఏంటి అంటే ఈ కుందన్స్ చూస్తున్నారు కదా డ్రాప్ షేప్లో పెట్టాను అవి వైట్ కలర్ కుందన్స్ అండి అండ్ నెక్స్ట్ ఇవి మిర్రర్స్ అన్నమాట దానిపైన నేను గోల్డ్ బాల్ గోల్డ్ కుందన్స్ పెట్టుకున్నాను ఫ్లవర్కి పెట్టుకున్నాం కదా అలాగా ఓకే ఆల్టర్నేట్గానండి సిల్వర్ కుందను మిర్రర్ మీద ఫ్లవరు సిల్వర్ కుందను మిర్రర్ మీద ఫ్లవర్ ఈ విధంగా నెక్ అంతా వేసేసుకోవాలి అక్కడక్కడ బుటీస్ కింద స్మాల్ పర్ల్స్ అనేవి పెట్టేసుకున్నాను మనకి హ్యాండ్ పాట్లో ఫ్లవర్స్ వేసుకున్నాం కదా ఎక్కువ గ్యాప్ ఎక్కడైతే వస్తుందో అలా అక్కడ ఈ ఫ్లవర్స్ అనేవి వేసుకోవాలన్నమాట ఎక్కువ గ్యాప్ వచ్చిన చోట మాత్రమే వేసుకోండి తక్కువ గ్యాప్ ఉంటే కనుక నెక్ బ్యాక్ సైడ్ వేసుకోవద్దు ఓకేనా బుటీస్ కింద పర్ల్స్ వేసేసుకోవాలి ఓవరాల్గా లుక్ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను చూస్తున్నారు చూస్తున్నారు కదండి ఇది నెక్ పార్ట్ అన్నమాట బ్యాక్ సైడ్ ఇలా వేసుకోవాలి అండ్ ఫ్రంట్ సైడ్ కూడా ఇలా వేసుకుంటే సరిపోతుంది ఒకవేళ నేను ఈ వీడియోలో చూపించిన హ్యాండ్ పార్ట్ కనుక మీకు నచ్చకపోతే మీరు సేమ్ ఇదే డిజైన్ని హ్యాండ్కి అంటే బార్డర్ నేను నెక్ ఏ విధంగా వేసానో అది బార్డర్ కింద వేసుకుని హ్యాండ్స్ మొత్తము కూడా ఫ్లవర్స్ వేసుకున్నారు అంటే గనక చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అలా కూడాను మీరు అలా కూడా ట్రై చేయొచ్చు ఓకేనా ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్